శంకర బలో రామచంద్ర భగవానికి ఇప్పుడు ఈ మందిరము స్వామివారి యొక్క అభయాంజనేయ స్వామివారి యొక్క మందిరం స్వామివారి పేరు హనుమంతుడు హనుమంతులకు ఇష్టమైన దేవుడు రామలవ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతీం నమత రాక్షస అంతకం అంటారు అంటే ఎత్ర ఎత్ర ఎక్కడెక్కడైతే రాముడి భజన జరుగుతుందో తత్ర తత్ర అక్కడ కృతమస్తకాంజలి మట్టైన ఇట్లా ఛాతి విరుచుకొని నిలబడడు మంచి చేతులు జోడించి కింది వంగిపోయి ఎక్కడెక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ వినమ్రపూర్వకంగా ఇక్కడ చేతులు జోడించి నిలబడతాడు. బాష్పవారి పరిపూర్ణ లోచనం, ఆ రామ 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 అంటా ఉంటే ఆయన కండ్రలకించి నీళ్లు గారిపోతాయట. తత్ర తత్ర కృత మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతీం నమత రాక్షసాంతకం. మరి ఇంత ఒదిగి ఉంటుండే ఆయన ఏమన్నా చిన్నోడా అంటే కాదు, పెద్ద పెద్ద రాక్షసుల్ని ఒకటే బుద్ధుకు సంపేసేటటువంటి మహాపరాక్రమవంతుడు ఆంజనేయ స్వామి. అయినా కానీ రామనామం ఎక్కడైతే చెప్తామో, రామనామం ఎక్కడైతే పలుకుతామో అక్కడ స్వామివారు కొలువై ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం ముందుగా స్వామివారి యొక్క పూజకు వెళ్లే ముందు ఒకసారి రామనామం చెప్పుకున్న తర్వాతనే లోపలికి వెళ్తే స్వామివారు కూడా సంతోషిస్తారు. ఓకేనా? బలో రామచంద్ర భగవానికి అందరు కూడా చెప్పండి, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 ఓం శ్రీరామ జయ రామ.
राम जन्मभूमि मंदिर दर राम जन्मभूमि मंदिर प्रतिष्ठापन राम प्रतिष्ठापन में भाग में ఈ రోజు ఎస్బి తాండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర రాముని యొక్క విగ్రహ ప్రతిష్టంలో కార్యక్రమంలో భాగంగా ఇక్కడ భోగభండార కార్యక్రమం చేసి ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఎన్నో రోజుల కళ. 500 సంవత్సరాల నుంచి మనకు హిందువులకు ఆడ రామ జన్మభూమి దగ్గర రాముని యొక్క విగ్రహ ప్రతిష్టం చేయట గురించి ఎందరో ఎన్ని గొడవలైనా నేటికి ఈ రాముని యొక్క విగ్రహ ప్రతిష్టన చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. దేశం యావత్ భారతదేశం మొత్తం మీద రాముని యొక్క విగ్రహ ప్రతిష్టనలో భాగంగా అందరూ భక్త శ్రద్ధలతో వారి వారి ఊర్లలో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదే దాంట్లో భాగంగానే మా సర్ప తండలో కూడా ఈ యొక్క కార్యక్రమము మా తాండ సర్పంచ్ తాండ పెదమనుషులు కారోబార్ బద్య సర్పంచ్ మన వసంతరావు వారి యొక్క హయాంలో ఈ యొక్క కార్యక్రమం ఘనంగా చేసుకోవడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు నిజామాబాద్ జిల్లా మండలం దర్పల్లి గ్రామం ఎస్బి తాండ దుబ్బాక నుంచి జీపీ నూతనంగా అయినటువంటి ఎస్బి తాండలో శ్రీరామ్ నవమి అంటే మన రాముని అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఘనంగా అందరూ జరుపుకుంటున్నారు. రాముని యొక్క విగ్రహం ప్రతిష్టాపన ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రాముని యొక్క విగ్రహం అయోధ్యలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. తండలో కూడా మేమందరం కలిసి శంకర్ నాయక్, శర్మన్ నాయక్, వసంతరావు నాయక్, రమేష్ నాయక్, సురేష్ నాయక్, లింబియా నాయక్, మా తండ పెద్ద మనిషి ఇక్కడ ఉన్నాడు, మా పెద్ద మనిషి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం అయింది. ఇది మేము ప్రతిసారి ఈ పండుగ ఎక్కడైనా ఘనంగా జరుపుకుంటాము. ఎందుకంటే అయోధ్యలో ఈసారి మన రాముని విగ్రహం పెట్టడం జరిగింది. అందుకని ఇది తొలిసారి మేము కొలిచేది ఏంటంటే మా బంజారాలు రామ్ రామ్ పొద్దుగానే లేవగానే మేము రాముని తలుచుకుంటేది రామ్ రామ్. మా వల్లనే రాముడికి పేరు, రాముడి తోటి మేము, మాతోటి రాముడు, రామ్ రామ్. ప్రతి బంజారాలు మాతోటే రామ్ 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 అంటాము. పెళ్ళి కానీ ఏ ఫంక్షన్ అయినా కానీ ఎక్కడైనా కలవని ఏ సందర్భమైనా కానీ ప్రతిసారి మేము తలుచుకునేది, మాట్లాడేది, మేము కొలుచుకునేది రామ్ 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 రామ్. ఫస్ట్ రాముడి పేరు తలుచుకునే పని ప్రారంభిస్తామన్నట్టు. జై శివలాల్, జై జై శ్రీ.